గాంధీజీ సూచించిన శాంతి అహింస సత్యం మార్గంలో ముందుకు సాగాలని జిల్లా రాహుల్ హెగ్డే అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ నూట యాభై ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం సిరిసిల్లపట్నంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గాంధీజీ సూచించిన శాంతి అహింస సత్యం మార్గంలో ముందుకు సాగాలని గాంధీ సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలను విలువలను నిబద్ధతతో ఆచరించడం వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తమయ్యాయని అన్నారు స్వాతంత్రం కోసం గాంధీజీ చేసిన సేవలు మరవలేనివన్నారు దేశ అభివృద్ధి కోసం నిస్వార్థంగా మనమందరం సేవలందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్ సిఐ వెంకటనరసయ్య పోలీసు సిబ్బంది పాల్గొన్నారు